జిల్హజ్జా నెల యొక్క ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క 12వ నెల జిల్హజ్జా నెల యొక్క 7 8 9 10 7 8 9 10 ఈ యొక్క నాలుగు రోజులలో మీరు స్వయంగా మీ యొక్క పిల్లల కోసం దుఆ చేసినట్లయితే అల్లాహ్ తప్పకుండా ఆ యొక్క దుఆని ఆ రోజు స్వీకరిస్తాడు సోదరులారా శ్రద్ధ చూపండి జిల్హజ్జా నెల యొక్క 7 8 తొమ్మిది పది ఈ యొక్క నాలుగు రోజులలో మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు కోసం మంచి ఉద్యోగం కోసం నా యొక్క పిల్లవాడు పెద్దన తర్వాత నా యొక్క మాట వినాలని ఫర్మా బర్దార్ అవ్వాలని అదే విధంగా నా యొక్క పిల్లవాడు నా యొక్క మాటలు వింటూ నేను చెప్పే మాటలపైన అతడు నడవాలని మీరు ఒకవేళ దుఆ చేసినట్లయితే తప్పకుండా ఆ యొక్క రోజు 7 8 9 10 ఈ యొక్క నాలుగు రోజులలో అల్లా తప్పకుండా మీ యొక్క దుఆని స్వీకరిస్తాడు మిగతా రోజులలో అల్లా మీ యొక్క దుఆ స్వీకరించడా అని అంటే కాదు మిగతా రోజులలో కూడా మీ యొక్క దుఆ స్వీకరిస్తాడు కానీ ఆ యొక్క రోజు మీ యొక్క దుఆని అల్లా త్వరగా స్వీకరిస్తాడు ఎందుకంటే ఆ యొక్క రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటి ఆ నాలుగు రోజుల యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలనుకుంటున్నారా 7 8 9 10 ఈ యొక్క నాలుగు రోజుల యొక్క ప్రాముఖ్యత గొప్పతనం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే శ్రద్ధ చూపండి హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఈయన ఒక ప్రవక్త గారు ఈయన ఆయన యొక్క కుమారుడి కోసం ఆ రోజు దువా చేశారు సోదరుల అందుచేత ఆ యొక్క రోజు అల్లా ఆయన యొక్క కుమారుడు పట్ల ఆ యొక్క దువాని స్వీకరించాడు ఆయన యొక్క సున్నత్ పైన అమలు చేస్తూ మీరు కూడా దువా చేసినట్లయితే అల్లా తప్పకుండా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ పైన అమలు చేసినందుకు ఆయన్ని ఫాలో చేసినందుకు అల్లా తప్పకుండా మీ యొక్క దువాని స్వీకరిస్తాడు అందుచేత సోదరులారా మీ పిల్లవాడి యొక్క భవిష్యత్తు కోసం అతడి యొక్క మంచి వివాహం జరపాలని అదే విధంగా మీ యొక్క మాటలు వినాలని అదే విధంగా మంచి స్థాయికి ఎదగాలని మీ యొక్క కుమారుడు కోసం మీరు దువా చేయండి సోదరులారా సోదరిమన్లారా అల్లా తప్పకుండా మీ యొక్క దువాని 7 8 9 10 జిల్హజ్జా రోజున హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ పైన అమలు చేసినందుకు అల్లా తప్పకుండా మీ యొక్క దువాని స్వీకరిస్తాడు సోదరులారా సోదరిమన్లారా మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ యొక్క మంచి కోసం వాళ్ళ కోసం మంచి జరగాలని అదే విధంగా వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలని దువా చేయండి.